हाई अंडी वेलकम टू क्रेजी रेसीपीस नेनु मी माधुरिनी इवाल्टि मन टेस्टी रेसीपी एंटंटे बंगाळदुंप तो ओक्कसारी मी पिल्ललकु कनुक इला स्नाक्स तयार चेसि पेट्टारनुकोंडि चाला अंटे चाला इष्टंगा तिंटारु अलागे मनं कूडा चाला ईजीगा तयार चेसेयोच्चु ओक्कसारि कनुक मनं ई स्नाक्स नि तयार चेसि पेट्टुकुंटे कनीसं 20 रोजुल पाटु मनकि निल्व उंटुंदंडि एप्पुडु कावालंटे अप्पुडु वेडिवेडिगा पिल्ललकि तयार चेसि पेट्टोच्चु दीन्नि तयार ముందుగా ఇక్కడ నేను 4 బంగాళ దుంపల్ని తీసుకున్నాను బంగాళ దుంపలు ఈ సైజ్ తీసుకున్నానండి మొత్తాన్ని కూడా ఇలాగా పొట్టుతో సహానే మనం కట్ చేసుకొని ఒక గిన్నెలోకి నీళ్ళని పోసుకొని నీళ్ళ ఇలాగా సొగ భాగానికి ఉండాలండి తర్వాత మనం ముక్కలుగా కట్ చేసుకున్న ఈ బంగాళ దుంపని యాడ్ చేద్దాము అలాగే బంగాళ దుంపలన్నీ కూడా ఈవెన్ గా కుక్కవటానికి ఒక స్పూను కళ్ళుపుని వేసుకుందామండి కళ్ళుపు వేయటం వల్ల బంగాళదుంపలన్నీ కూడా చిదిరైపోకుండా కరెక్ట్ గా కుక్ అవుతాయి చూడండి నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా మనం ఒక ఫోర్క్ గాని చాకాన్ని పెడితే కరెక్ట్ గా కుక్ అయిందో లేదో అర్థమైంది తర్వాత బంగాళదుంపలో ఉన్న ఎక్కువ నీళ్ళు మొత్తాన్ని కూడా తీసేసి బంగాళదుంపలన్నీ కూడా పూర్తిగా చల్లారేలాగా చూసుకోవాలి తర్వాత మనం దీని మీద ఉన్న పొట్టు మొత్తాన్ని కూడా తీసేయాలి చూడండి మనం కళ్ళుపు వేయటం వల్ల పొట్టు అంతా కూడా ఎంత ఈజీగా వచ్చేస్తుందో అలాగే బంగాళదుంపలన్నీ కూడా కరెక్ట్ గా ఈవెన్ గా కుక్ అయినాయి ఇలాగే మనం మిగిలిన అన్నిటి పొట్టు కూడా మనం తీసేద్దాము బంగాళదుంపల్ని నేను ఇలాగా చిదుముతున్నానండి ఎందుకంటే మన ఇంట్లో తురుము పట్టేది ఏదైనా ఉంటే దాన్ని తీసుకొని మొత్తాన్ని కూడా ఇలాగా గ్రేట్ చేసుకున్నామే అనుకోండి దీంట్లో ఉండలు అనేవి ఎక్కడా ఉండవు అప్పుడు మనం ఈజీగా షేప్ చేసుకోవటానికి కానీ అలాగే మనం ముద్ద చేసుకోవటానికి కానీ వీలుగా ఉంటుంది చూడండి నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా మొత్తం అంతా కూడా మనకి ఇంత సాఫ్ట్ ముద్దలాగా అయిపోవాలి ఇక్కడ నేను తీసుకున్న 4 బంగాళదుంపలకి ఈ బ్యాటర్ వచ్చింది ఇప్పుడు దీంట్లోకి ఒక 2 స్పూన్ల మైదా పిండిని యాడ్ చేసుకుందాము మైదా పిండి కంపల్సరీ యాడ్ చేయాలండి లేదా మీరు కార్న్ ఫ్లోర్ అయినా యాడ్ చేసుకోవచ్చు అలాగే చిటికెడు నల్లుప్పు ఒక అర స్పూను ఉప్పుని కూడా యాడ్ చేసుకుందాము దీని మొత్తానికి సరిపడా ఒక అర కప్పు బియ్యం పిండిని కూడా వేసుకుందామండి బియ్యం పిండి మైదా పిండి ఉప్పు నల్లుప్పు అన్నీ కూడా ఒకసారి బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకుందాము నాకు బౌల్లో సరిగ్గా కలవట్లేదని ఇలాగా ప్లేట్లోకి తీసుకొని కలుపుకుంటున్నానండి లాస్ట్ అండ్ ఫైనల్ ఒక్క స్పూను నూనెను కూడా వేసుకొని ఇదంతా కూడా ఇంకొకసారి బాగా కలిసేలాగా కలుపుకుందాము మనకి ఉండంతా కూడా ఈ కన్సిస్టెన్సీలో చపాతీ ఉండి ఉంటుంది కదా అలాగా మనం ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకుందాం ఇలాగా చిన్న చిన్న ఉండల్ని ఒక్కొక్కసారిగా తీసుకోండి అలాగే చపాతీ పీట మీద కానీ ఏదైనా ప్లాట్ఫామ్ మీద కానీ ఒక బొట్టు నూనె వేసి నూనెంతా కూడా అప్లై చేయండి తర్వాత నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఫస్ట్ ఉండని ఇలా చేసుకొని ఇలాగా సన్నగా పొడుగ్గా మీరు పాముకోండి ఇలాగ పాముకోవటం వలన మనం బిస్కెట్ షేప్ అనేది చేసుకోవటానికి చాలా ఈజీగా వస్తుంది ఇలాగా మొత్తాన్ని కూడా మనం సన్నగా పొడుగ్గా పామేసుకున్నాక ఒక చాక్ని తీసుకోండి అన్నీ కూడా ఈవెన్గా ఒకటే సైజులో ఉండేలాగా ఇలాగా మొత్తాన్ని బిట్స్ లాగా కట్ చేసుకోవాలి ఇలాగ మొత్తాన్ని కట్ చేసుకున్నాక మళ్ళీ ఒక్కొక్క దాన్ని ఇలాగ రౌండ్గా ప్రిపేర్ చేసుకుందాము ఇక్కడ నేనైతే ఇంట్లో ఉన్న ఫోక్ తోనే మనం దీన్ని షేప్ చేసుకునేటట్లు చూపిస్తున్నానండి చూడండి ఇలాగ జస్ట్ మనం ప్రెస్ చేస్తే మనకి ఇంప్రెషన్స్ అనేవి పడిపోతాయి పిల్లలు చూడటానికి కూడా చాలా ఇష్టంగా తింటారు అలాగే మనం లుక్ వైస్ కూడా చాలా బాగుంటుంది ఇలాగే అన్నిటినీ కూడా ఒకటేసారి ప్రిపేర్ చేసుకొని ఓ పక్కన పెట్టుకుందాము నెక్స్ట్ వీటిని ఎలా ఫ్రై చేసుకోవాలో చూపిస్తాను చూడండి స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పెట్టుకోండి నూనె వేడిగా అవ్వాలి అయ్యాక ముందుగా మనం తయారు చేసుకున్న వీటన్నిటినీ కూడా ఒక్కొక్కటిగా వేసి వెంటనే కదపకూడదండి ఒక 2-3 నిమిషాల తర్వాత ఇవన్నీ కూడా దీంట్లో ఉన్న పిండి పదార్థం అంతా కూడా సెట్ అవుతుంది తర్వాత ఇలాగ నెమ్మదిగా అన్ని వైపులకి టర్న్ చేసుకుంటూ మంచి గోల్డెన్ కలర్ అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి
పిల్లలైతే దీన్ని చాలా అంటే చాలా ఇష్టంగా తింటారండి. సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇలాగా మనకి ఒకవైపు ఫ్రై అయ్యాక ఇంకొక వైపు అన్ని వైపులకి తిప్పుకుంటూ మంచి గోల్డెన్ కలర్ అయ్యేదాకా ఫ్రై చేసుకోవటమే. కాకపోతే మీరు వీటిని ఫ్రై అయ్యేటప్పుడు మాత్రం తప్పకుండా అన్ని వైపులకి తిప్పుతూనే ఉండాలి. చూడండి, మనకి చక్కగా మొత్తం అన్ని కూడా గోల్డెన్ కలర్ లోకి ఫ్రై అయిపోయినాయి కదా. ఇప్పుడు దీంట్లో ఉన్న ఎక్స్ట్రా ఆయిల్ మొత్తాన్ని కూడా తీసేసి వేరొక సర్వింగ్ బౌల్ లోకి సర్వ్ చేసేసుకోవటమే. చాలా ఈజీగా సింపుల్ గా అన్ని ఇంట్లో ఉన్న వాటితోటే మనం స్నాక్స్ ని తయారు చేసుకోవచ్చు కదండి. ఇందాక నేను చూపించాను కదండి ఏవైతే మనం ఇంప్రెషన్స్ చేసుకొని పక్కన పెట్టుకున్నామో వాటిని మనం ఏదైనా ఎయిటెడ్ డబ్బాలో కానీ లేదా జిప్ లాక్ బ్యాగ్ లో కానీ పెట్టుకొని డీ ఫ్రీజర్లో ఉంచుకుంటే కనీసం 20 నుంచి 30 రోజుల దాకా ఫ్రోజన్ గా నిల్వ ఉంటాయండి. ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం ఇలాగా ఆయిల్లోకి ఫ్రై చేసేసుకోవటమే. తప్పకుండా మీరు ఈ రెసిపీని ట్రై చేయండి. మీ ఇంట్లో అందరికీ కూడా చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది. చూడండి, లుక్ వైజ్ మనకి ఎంత కలర్ఫుల్గా ఎంత టేస్టీగా ఉన్నాయో. వీటిలో కనుక పిల్లలకి టమాటా కచప్ని పెట్టించేసారా అనుకోండి, చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు. నా వీడియో మీకు నచ్చిందా అండి? అయితే ఒక చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అలాగే ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం క్రేజీ రెసిపీస్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.